వీక్షకులకు నమస్కారం. ఆలపాటి అరుణోదయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ 21వ ఎపిసోడ్. ప్రపంచ దేశాలన్నింటిలో ఏ దేశం ప్రత్యేకత ఆ దేశానికి ఉంటుంది. ఆ ఒక్కొక్క దేశంలో కూడా అనేక రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలలో జిల్లాలు, ఆ జిల్లాలో తాలూకాలు లేదా మండలాలు, ఆ మండలాలలో మళ్ళీ పట్టణాలు, గ్రామాలు, ప్రదేశాలు, అలా ఒక్కొక్క ప్రదేశంలోనూ ఏదో ఒక విశేషత కొంచెం వెతికితే మనకు కనిపిస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం పేరు డెట్లింగ్. డెట్లింగ్ అనేటువంటి ఆ ప్రాంతం యునైటెడ్ కింగ్డమ్, అదే యూకే అంటే మనందరికీ బాగా అర్థమవుతుంది కదా, అక్కడ ఉంది. ఇవాళ మనం ప్రత్యేకంగా యూకేకి వెళ్ళి ఆ యూకేలో డెట్లింగ్ అనేటువంటి ఒక చిన్న గ్రామం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే అందుకు ఒక కారణం ఉంది. ఆ డెట్లింగ్ అనేటువంటి గ్రామంలో కేవలం 800 మంది జనాభా, కేవలం 800 మంది. మనకి ఒక ఒక బజార్ అంతా బహుశా. ఆ 800 మంది మాత్రమే జనాభా ఉన్నటువంటి ఆ డెట్లింగ్ అనే ప్రాంతంలో దాన్ని గురించి మనం ఇవాళ ప్రత్యేకంగా ఆలపాటి అరుణోదయం కార్యక్రమంలో మాట్లాడుకుంటున్నాము అంటే అందుకు కారణం ఏంటంటే ఆ ఊళ్ళో తరచుగా సంబరాలు జరుగుతుంటాయి. సంబరాలు ఏముంది, ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి. మనకి ఏదైనా విశేషం, ఒక పండగ, ఒక పబ్బం, ఒక పర్వదినం, ఏదొచ్చినా సంబరాలు జరుగుతూనే ఉంటాయి కదా. అక్కడ ప్రత్యేకంగా ఏమిటి అనేటువంటి ఆలోచన మనకు ఖచ్చితంగా వస్తుంది, రావాలి. ఎందుకంటే ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నారు అనేటువంటి ఒక ఆలోచన అంతర్లీనంగా తిరుగుతూ ఉంటుందే, దాన్నే మనం జిజ్ఞాస అంటాం. అంటే తెలియనిది తెలుసుకోవడం అనేటువంటి మానవులకి జన్మ సహజంగా అబ్బినటువంటి ఒక విలక్షణమైన సలక్షణమైన సులక్షణం. ఆ జిజ్ఞాస కొద్దీ మనం ఆలోచిస్తే సంబరాలు అన్ని చోట్ల జరుగుతుంటే ఈ డెట్లింగ్ అనేటువంటి గ్రామంలో జరిగే సంబరాల గురించి చెప్పుకోవడం ఏంటి అనే ప్రశ్నకి నా సమాధానం, అక్కడ జరిగేటువంటి సంబరాలు 100 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళకి 100వ లేదా 100 కంటే ఎక్కువ 101వ 102వ ఆ విధంగా పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉండడం. కేవలం 800 మంది జనాభా ఉండేటువంటి ఆ డెట్లింగ్ అనే ప్రాంతంలో అనేక మంది వయోవృద్ధులే, వయస్సు రీత్యా మాత్రమే, ఆరోగ్యం రీత్యా కాదు, అలవాట్ల రీత్యా కాదు, జీవన సరళుల రీత్యా కాదు, జీవన విధానాల రీత్యా కాదు. ఈ విషయం మనం చాలా గట్టిగా చెప్పుకోవాలి, గట్టిగా వినాలి. ఆహారపు అలవాట్లని బట్టి మనిషి యొక్క ఆరోగ్యం, ఆ ఆరోగ్య పరిస్థితితో పాటు ఆయుర్దాయం పెరగటం తరగటం జరుగుతూ ఉంటుంది. దేవుడు మనల్ని భూమి మీదకు పంపించేటప్పుడు మంచి శరీరం, మంచి మంచి అవయవాలు, మంచి మంచి ఉప అవయవాలు, మంచి మస్తిష్కం అన్నీ ఇచ్చి పంపిస్తే వాటిని మనం సలక్షణంగా భద్రంగా ఉంచుకోకుండా రకరకాలుగా పాడు చేసుకుంటూ ఉండటం వలన మన ఆరోగ్యం పాడవుతుంది, మన ఆయుష్ క్షీణిస్తుంది. ఈ డెట్లింగ్ అనేటువంటి గ్రామవాసులు ఆరోగ్యం విషయంలో, ఆహారం విషయంలో, జీవన విధానం విషయంలో, దైనందిన కార్యకలాపాల విషయంలో ఒక పద్ధతిగా ఉంటారు. పద్ధతిని ఏమాత్రం వదలరు, పద్ధతిని పలచబడని వారు. అంత సిస్టమేటిక్గా ఉండటం వలన వాళ్లలో ఆ 800 మంది జనాభాలో అనేక మంది వయోవృద్ధులు, ఆ వయోవృద్ధుల్లో అనేక మంది 100+ జన్మదిన ఉత్సవాలు జరుపుకుంటూ ఉండటం, దానికి అందరూ హాజరవుతూ ఉండటం, హాయిగా ఉండటం, ఎంత విచిత్రం కదా. మామూలుగా కొంత వయసు వచ్చిన తర్వాత నాకు వృద్ధాప్యం వచ్చింది,
నేను ముసలోన్ అయిపోయాను, నేను ముసల్దాన్ని అయిపోయాను, నా పని అయిపోయింది, వెనకట్లాగా కాళ్ళు మాటెట్టడం లేదు, చేతులు పనిచేయటం లేదు, లేదా కళ్ళు పనిచేయటం లేదు, పళ్ళు పనిచేయటం లేదు అనేటువంటిది మామూలుగా వినిపించేటువంటి తరచూ వచ్చేటువంటి ఫిర్యాదు. ఆ డెట్లింగ్ గ్రామవాసుల దగ్గర అటువంటి ఫిర్యాదులు చాలా 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 నెగ్లెక్ట్ చేయవలసినంతగా నెగ్లిజిబుల్. కారణం ఏంటి? కేవలం వాళ్ళ జీవన విధానం, అది ఆహారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, నిద్ర కావచ్చు, అలవాట్లు కావచ్చు, పాటించేటువంటి ప్రాక్టీసెస్ కావచ్చు. దీంతో పాటు అతి ముఖ్యమైన ఇంకో కీలకమైన అంశం ఉంది మిత్రులారా, అది తమ పర్యావరణాన్ని రక్షించుకోవటం. పర్యావరణం అంటే ఏంటి? పరి ఆవరణం, చుట్టూ ఉండే ఆవరణం పర్యావరణం, దాన్ని ఎన్విరాన్మెంట్ అంటాం. స్టైల్గా చెప్పాలంటే ఎన్వైరాన్మెంట్ అనొచ్చు కదూ. గాలి, నేల, నీళ్లు, చెట్టు చేమలు, ఇలా అన్ని ఏవైతే ఉంటాయో మన చుట్టూ మనతో పాటు, అవి మన పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు. ఆ పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలని కాలుష్యం బారిన పడకుండా, మనకి జల కాలుష్యం, వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం, ఇంకా మనసుల కాలుష్యం సరే సరే, అలా రకరకాల కాలుష్యాలకి తావిపకుండా అన్ని స్వచ్ఛంగా, అచ్చంగా, పరిశుభ్రంగా, పరిశుద్ధంగా ఉంచుకోవటం అనేది ఆ డెట్లింగ్ గ్రామవాసుల యొక్క అసలు సిసలు జీవన రహస్యం. తమ వ్యక్తిగత పరిస్థితులతో పాటు, స్థితిగతులతో పాటు చుట్టూ ఉండేటువంటి పర్యావరణాన్ని సైతం చక్కగా ఏమాత్రం చెక్కు చెదరకుండా, అస్సలు పాడైపోకుండా ఉంచుకోవడం అనేది వాళ్ళ జీవితాలకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన, అతి కీలకమైనటువంటి వాడుక. అందుకే 100 సంవత్సరాలు పైబడిన వాళ్ళ జన్మదినాల వేడుక తరచూ అక్కడ జరుగుతూ ఉండే. పర్యావరణం గురించి మనము స్టేజీల మీద ఉపన్యాసాలు ఎవరో బోధన కొడుతూ చెబుతూ ఉంటే చప్పట్లు కొట్టడం కాదు కావలసింది. ఎవరికి వాళ్ళు పర్యావరణ హితం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడటం, వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే, మనం చేయాల్సింది ఏముందిలే అని అనుకోకుండా, ఎవరికి వాళ్ళు స్వశక్తి మేరకి, స్వ ఇష్టం మేరకి పర్యావరణ పరిరక్షణకి పాటుపడటం ఉందే, ఆ కంకణం కట్టుకున్నప్పుడు ప్రతి ఊరు డెట్లింగ్ అవుతుంది, ప్రతి వాళ్ళు 100 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో హాయిగా ఉండగలుగుతుంటారు. మనం వింటుంటామే శతమానం భవతు, శతాయుష్, సేవేంద్రియే ప్రతిష్ఠ, ఇదంతా ఉందిగా మనకి. అంటే 100 సంవత్సరాలు హాయిగా బతకండి, 100 సంవత్సరాలు పైన బతకండి, హాయిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, చీకు చింత లేకుండా ఉండండి అని మనకి చెప్పేటువంటి ఆశీర్వచన మంత్రాల యొక్క అంతర్లీనమైనటువంటి సారం కదూ. అవి మనం ఈ చెబితో వింటున్నాం, ఈ చెబితో వదిలేస్తున్నాం, కానీ ఆ మంత్రాలని సార్థకం చేసుకోవడానికి మన వంతుగా మనం ఏం చెయ్యాలి, మన కోసం, మన చుట్టూ ఉండే వాళ్ళ కోసం అనేటువంటి విషయాన్ని కొంచెం ఆలోచిస్తే డెట్లింగ్ అనేటువంటి ఆ గ్రామం మనకి ప్రతి చోట కనిపించే మంచి రోజు వస్తుంది. జాగ్రత్తగా ఆలోచించండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సే లవ్ మీ ఆలపాటి.